హాయ్ హలో, మీ అందరికి ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను. గురుకులాల్లో చదువుతున్న పిల్లలకి, అంటే 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రజెంట్ చదువుతున్న పిల్లలకి, వాళ్ళు స్కూళ్ళల్లో ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అంటే బీసీ గురుకుల వాళ్ళు ఎస్సీ గురుకులకి, ఎస్సీ గురుకుల వాళ్ళు బీసీ కానీ ఇట్లా మైనార్టీ ఇట్లా తిరగవచ్చు వాళ్ళు. అంటే మైనార్టీ లేదు ఇందులో, అట్లా తిరగడానికి ఒక ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చింది. దాని గురించి నేను ఆల్రెడీ ఇందాకే వీడియో రికార్డ్ చేసిన, అప్లోడ్ కూడా అయింది యూట్యూబ్లో. మీరు రెగ్యులర్ సబ్స్క్రైబర్ అయితే మీరు చూసుకోండి, దాన్ని ఎలా అప్లై చేయాలో పెట్టాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు గురుకుల ఎగ్జామ్ రాశారు, అయినా మీకు సీట్ రాలేదు. అంటే 6వ తరగతి వరకు మీరు అప్లై చేశారు, అయినా కానీ మీకు ఇప్పుడు సీట్ రాలేదు అనుకోండి, లేదా పోయిన సంవత్సరం అప్లై చేశారు సీట్ రాలేదు, ఈ సంవత్సరం ఎగ్జామ్ సీట్ రాలేదు, ఇలాంటి వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చిండ్రు. సో దీని ప్రకారం మీరు ఎట్లా పోవాలి అంటే, ఈ సంవత్సరము పిల్లలకి ట్రాన్స్ఫర్లు పెట్టడం వల్ల సీట్లు ఖాళీ అయితే ఉన్న ఉద్దేశంతో ఎగ్జామ్ రాసే సీట్లు అని వాళ్ళకి మళ్ళీ కొత్తగా మళ్ళీ అవకాశం పెట్టింది. ఇది ఈ నెల, అంటే జూన్ 26వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు కొత్తగా. దీంట్లో ఏంటంటే, అంటే దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చిండు, అంటే ఊరికేనే ఇట్లా ఇవ్వట్లేదు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే దీంట్లో ఏమేమి ఇచ్చిండు అనేది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చెప్తా చూడండి. సీట్లు వీళ్ళు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అంటే దెర్ ఇస్ ఏ పర్టికులర్ ప్రియారిటీ పెట్టిండ్రు వీళ్ళు ఇక్కడ. ఆ ప్రియారిటీ బేస్లోనే మనం పోవాలన్నమాట. అంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, ఈ ప్రియారిటీలో వీళ్ళు ఏం చెప్పిండ్రంటే, ఫస్ట్ ఎగ్జామ్ రాసి, ఓకేనా, అంటే మీ పిల్లలు ఆల్రెడీ ఎగ్జామ్ రాయాలి, రాసి అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ముందు పద్ధతులు ఏంటంటే, ఇట్లా సైట్లోకి వెళ్ళి ఈ టైంలో ఉన్న టైంలో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి, పేమెంట్ చేసుకోవాలి, 100 రూపాయలతో పేమెంట్ ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పిల్లల ఫోటో అవన్నీ పెట్టేసేసి స్కూళ్ళని సెలెక్షన్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్ లేదు, ఇక ఎగ్జామ్ రాయకుండా కూడా సీట్లు వస్తాయి, ఖాళీలు ఉంటాయి. అయితే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే, ఎగ్జామ్ రాసి సీట్ రాని వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు కానీ సీట్ రాలే, అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇక రెండో ప్రియారిటీ ఎవరికంటే, వీళ్ళు ఎగ్జామ్ రాశారు, ఓకేనా, తర్వాత వీళ్ళకు సీట్ వచ్చిందో లేదు, రాంది తెలియదు, అసలు వీళ్ళకి ఏది కూడా తెలియదు, మార్కులు ఫెయిల్ అయినారు అనుకోండి, వీళ్ళకు ప్రియారిటీ. తర్వాత వికలాంగులు, ఆర్ఫన్, అమ్మ నాన్నలు లేనటువంటి పిల్లలు ఉంటే వీళ్ళని డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకుంటారు, ఓకేనా, డెత్ సర్టిఫికేట్ ద్వారా. అంటే సింగిల్ పేరెంట్ మిస్ ఉన్న వాళ్ళకి తర్వాత ప్రియారిటీ, డబుల్ పేరెంట్ మిస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ దీంట్లో కూడా. సరే ఇట్లా కూడా లేదనుకుంటే, వాళ్ళు అట్లీస్ట్ ఎగ్జామ్ కూడా అప్లై చేయ, అంటే వీలు లేదు, వికలాంగులది ఉంటుంది, వికలాంగులది కూడా లేకపోతే ఆ తర్వాత లాస్ట్కు వీళ్ళు ఎగ్జామ్ అప్లై చేస్తే చాలు. అంటే ఇప్పుడు ఇది ఎగ్జామ్ అప్లై చేస్తే చాలు. సో వీళ్ళకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా కూడా ఖాళీలు ఉంటే సీట్లు ఇస్తారు, మంచి అవకాశం ఉంది కదా దీంట్లో. సో ఈ 3 రకాల ఏ రకంగా కానీ మీరు ఇందులో సీట్ అయితే పొందవచ్చు అనమాట, ఖాళీలు ఉన్నప్పుడే మళ్ళీ ఇది కూడా. సరే ఇప్పుడు మరి మా పిల్లకి అప్లై చేశాను మా అమ్మాయికి నేను అనుకుంటే, అది మీ తర్వాత సీట్లు ఖాళీ ఉంటేనే వస్తాయి. కాబట్టి దీని ప్రకారం మీరు చూసుకోండి. ఇక్కడ ప్రధానంగా మీరు ఇదివరకు గురుకుల ఎగ్జామ్ రాయకపోయినా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ దీనికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి, ఎగ్జామ్ లేదు, వీళ్ళు ఖాళీలు కనుక ఉంటే సీట్లు ఇస్తారు. ఖాళీలు ఎందుకు ఏర్పడుతున్నాయంటే, ఇదివరకు ఎన్న లేని విధంగా కొత్తగా గురుకులాల్లో పిల్లలకి ట్రాన్స్ఫర్లు పెట్టారు. అంటే ఒక ఏరియా ఉన్న వాళ్ళు ఇంకొక ఏరియాకి వెళ్ళేటువంటి ట్రాన్స్ఫర్ సిస్టమ్ పెట్టారు. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ సిస్టానికి మీరు ఖచ్చితంగా, ఓకేనా, ఎగ్జామ్ రాసి సీట్ వచ్చినా కానీ జాయిన్ కాని వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ, ఎగ్జామ్ రాసి సీట్ రాని వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ, ఆ తర్వాత అట్లీస్ట్ ఇద్దరు అమ్మ నాన్నలు మిస్ చేసుకున్న వాళ్ళకి, తర్వాత సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత దివ్యాంగులకి, ఆ తర్వాత ఎగ్జామ్ రాయని వాళ్ళకి ప్రియారిటీ. ఇందులో ఏదైనా ఒక రకం చేసి మీరు మీ పిల్లలకి గురుకుల సీటు ఈ రకం కూడా రప్పించుకోవచ్చు. కాబట్టి మా సబ్స్క్రైబర్ అందరికైతే నేను వీడియో అప్లోడ్ చేయగానే లింక్ వెళ్ళిపోతుంది, వాళ్ళందరూ చేస్తారు. ఇక నాన్ సబ్స్క్రైబర్లు మరి మీరు ఈ 12 డేట్ అయిపోయినాక చూస్తే దానికి ఎవరేం చేయలేరు. సో అది మీ ఇష్టం, ఓకేనా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చేసాను. దీనికి పూర్తి వివరాలు మీరు www.socialwelfare ఇక్కడ కనబడుతుంది కదా, ఇందులో ఉన్నాయి. నేను వెబ్సైట్ చూసుకుంటాను చెప్తున్నాను, ఇది ఫేక్ న్యూస్ కాదు. ఇక్కడ మీరు చూసుకోండి, ఆల్రెడీ సీఎం గారు ఉన్నటువంటి ఈ వెబ్సైటే చూసుకోండి, ఇక్కడ ఉండే మీరు చేసుకోవచ్చు, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దట్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొల్లా యూట్యూబ్ ఛానల్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.